అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున మనకు ధనత్రయోదశి రానుంది అయితే ఈ ధనత్రయోదశి రోజున మనం ఈ ఒక్క ఆకుతో ఈ ఒక్క పని చేస్తే చాలు ఇక మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అవన్నింటి నుండి విముక్తిని పొందగలుగుతారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం కోటి కోసమే కోటి విద్యలు అంటే మనం ఏ విద్య చేసినా కూడా మనం తినడానికి ఉండాలి అంటే మనం ఆర్థికంగా అన్ని విధంగా బాగుండాలి అనే చేస్తూ ఉంటాం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మనం తినేది ఫుడ్ అంటే అన్నం మాత్రమే బంగారాన్ని మాత్రం తినలేము ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే మనం ఎంతైనా సంపాదించినా ఏం చేసినా కూడా మనం లగ్జరీగా బతకడానికే అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ డబ్బు అనేది మన ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి మాత్రమే ఉండాలి అంతకు మించి ఉన్నా మనం ఏం చేయలేము కాబట్టి మనం ఏది చేసినా నీతిగా నిజాయితీగా న్యాయంగానే ఉండాలి న్యాయంగానే సంపాదించాలి ఎంత సంపాదించినా కూడా అందరూ తినేది అన్నామే అలాగే మనం కూడా నీతిగా నిజాయితీగా సంపాదించడానికి ప్రయత్నించదాం ఇంకా మనం ఎంత సంపాదించినా కూడా మన ఇంటిని చక్కదిద్దుకోవడానికి మాత్రమే మన ఇంట్లో మన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి మాత్రమే సో ఆ డబ్బుని అందు గురించే వాడాలి ఇంకా అంతకుమించి చెడ్డ అవసరాలకు చెడ్డ పనులకు వాడకూడదు ఇక ఆ లక్ష్మీదేవి యొక్క కరోనా కటాక్షాలు పొందడానికి నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇక కోటీశ్వరులు అవ్వడం ఏమో కానీ మీరు ఇది వరకు ఏదైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మాత్రం ఆ తల్లి లోటు లేకుండా చేస్తుంది మీ ఆర్థిక వ్యవస్థను బాగా మెరుగు పరుస్తుంది మీరు ఆర్థికంగా స్థిరపడడానికి ఆ తల్లి దీవిస్తుంది ఇక ఆ తల్లి యొక్క చల్లని చూపులు మీ పైన తప్పకుండా ఉంటాయి ఇది నమ్మండి కాబట్టి ఈ దీపావళి ధనత్రయోదశి రోజున రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో డేటు అక్టోబర్ నెలలో రానుంది ఈ రోజున భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఇంటిని పాత అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండాలి నియమంగా నిష్ఠగా ఆ లక్ష్మీదేవిని పూజించాలి అయితే ధనత్రయోదశి రోజున మీరు ఈ ఒక్క ఆకుని ఇంట్లోకి తీసు వచ్చి ఆ ఆకుపైన కొంచెం పసుపు కుంకుమను కలిపి లక్ష్మీదేవి ముందర ఉంచి మీ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇది వరకు మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా ఎంతో నియమంగా నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఆ తల్లిపై నమ్మకాన్ని ఉంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇది ఎవరైతే చేస్తారో వారింట్లో సిరు సిరి సంపదలు అయితే తప్పకుండా ఉంటాయి ఇక ధనానికి లోటుండదు డబ్బుకు లోటుండదు ఆర్థికంగా వీరు చాలా స్థిరపడతారు ఇక ఆ ఒక్క ఆకు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక త్రయదశి రోజున జమ్మి ఆకును ఇంట్లోకి తీసుకొని రావాలి జమ్మి చెట్టు ఆకుకు ఎంత ప్రాముఖ్యత ఉందో మన హిందూ సాంప్రదాయంలో జమ్మి చెట్టు అనగానే లక్ష్మీదేవికి స్వరూపంగా భావి భావిస్తాము అయితే ఆ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా మనం భావిస్తాము కాబట్టి దసరా రోజున ఆ జమ్మి చెట్టు ఆకుకి ప్రత్యేకంగా పూజలు చేసి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తామో అంత నియమ నిబంధనలుగా పూజించి తరువాత ఆ జమ్మి చెట్టు ఆకుని తీసుకొని వచ్చి మళ్ళీ పూజ చేస్తారు అంటే చూడండి ఈ జమ్మి చెట్టు ఆకుకి ఎంత ప్రాముఖ్యత ఉందో ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో దసరా రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్టుగా ఆ చెట్టుకు పూజలు చేస్తాము కాబట్టి ఆ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది సో ఈ ధనత్రయదశి రోజున మీరు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి వెళ్లే ముందు మీతో పాటు పసుపు కుంకుమ రావి లేదా ఇత్తడి లేదా అయినా పర్లేదు ఏదైనా చెంబులో వాటర్ని తీసుకొని వెళ్ళండి దానితో పాటు ఒక టెంకాయని కూడా తీసుకొని వెళ్ళండి ఇక దీపం ధూపం అగర్బస్తులు కూడా తీసుకొని వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వాటర్ని కింద వేసి అంటే మనం భూమాతకి ఎలా పూజ చేస్తాము కింద ఫస్ట్ వాటర్ చల్లి అక్కడ పసుపు కుంకుమతో ముగ్గులు పెట్టి దీపం వెలిగించి ధూపం వేయాలి ఇక ధూప్ స్టిక్స్ని పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆవు నెయ్యి నువ్వుల నెయ్యి నువ్వుల నూనె ఏదైనా పర్లేదు మనం దీపాన్ని వెలిగించాలి అందులో ఐదు నుండి పదకొండు వత్తుల వరకు వేసినా పర్లేదు అంటే మీరు ఐదు వత్తులు వేయాలి అనుకుంటే ఐదు వేయచ్చు లేదంటే పదకొండు వత్తులు అయితే ఇంకా మంచిది ఇది ఆకులను తీసుకొని వచ్చి ఆ ఆకులను ఇంజాయి పూజ గదిలో ఆ లక్ష్మీదేవాలి పెట్టాలి ఇక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మన తర్వాత మీ లింగర ఎంత మంది ఉన్నారు అంత మంది లక్ష్మీదేవత ప్రార్థించాలి ఇక ఆ లక్ష్మీదేవి ప్రసాదం చేసుకోవాలి ఇక అలా చేసిన తర్వాత ఆ ఆకులను అలాగే పెట్టి ఉంచాలి తరువాత మీరు మీకు వీలైతే గనక ఒక జమ్మి చెట్టుని ఇంట్లో నాటడానికి ప్రయత్నించండి ఈ ధనత్రయదశి రోజున జమ్మి చెట్టుని ఇంట్లో నాటుకోవడం ద్వారా ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో నెలకొల్పుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇక ఆ నుండి మీకు డబ్బు రావడం ధనం రావడం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం ఇక మీరు తేడాని తప్పకుండా చూస్తారు కాబట్టి ఒకసారి ఇలా చేసి చూడండి ఆ తర్వాత ఫలితాన్ని మీరే చూస్తారు హ్యావ్ ఏ వెరీ నైస్ డే